నెల్లూరు జిల్లాలోని వేలగొండ అటవీ ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఆత్మకూరులోని నెల్లూరు పాలెం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా కడప వైపు నుండి వేగంగా వచ్చిన ఓ లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. అనుమానం వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది లారీలో తనిఖీలు చేపట్టి బస్తాల మాటన ఉన్న 194 ఎర్రచందనం దుంగలను గుర్తించి లారీతో సహా వాటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. हरियाणा राष्ट्रानिकि चेंदिन लारी मुकेश कुमार अने व्यक्ति पेरुतो रिजिस्टर अयिंदनि प्रस्तुतानिकि लारीनि सीज चेसी लारी यजमानि पैन केसु नमोदु चेसामनि जिल्ला अटवी शाख अधिकारी डीएफओ षण्मुख कुमार विवरिंचारु. अदे विधंगा पट्टुबडिन दोंगल मार्केट विलुव सुमारु 3 कोट्ल वरकु उंटुंदनि वेल्लडिंचिन डीएफओ दर्याप्तु चेस्तुन्नामनि ई अक्रम रवाणालो प्रमेयं उन्न वारंदरिनि त्वरलोने पट्टुकुंटामनि विवरिंचारु. తర్వాత మనకి ఏదైతే పెరిగిందో ఈ ఎర్రచందనం అక్రమ రవాణా మీద నిఘా పెంచడం కోసం మనకు ఆల్రెడీ ఉన్న 9 చెక్ పోస్ట్ అని జిల్లాలో ఉన్న 9 చెక్ పోస్ట్ అన్నిటిలోనూ వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ని ఆపి త్వరగా చెక్ చేసి పంపించడం అనేది మొదలైందన్నమాట. మన వాళ్ళు నిన్న పొద్దున సుమారుగా 5 గంటల సమయం 5:30 ఆ టైంలో మన నెల్లూరుపాలెం చెక్ పోస్ట్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా హర్యానా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఆ లారీ అది మన వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తే ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది. సో మన వాళ్ళు విజిలేసి పర్సూ చేస్తారేమో అని భయంతో పారిపోవడం జరిగింది. డ్రైవర్ మళ్ళీ దొరకలేదు, జస్ట్ లభించుకోండి. సో ఆ తర్వాత మన వాళ్ళు దాన్ని పరిశీలిస్తే లోపల చెత్త దాంతోపాటు మనకు 194 ఎర్రచందనం దుంగలను దొరికాయి. దీంట్లో లారీ ఒకటి దొరికింది, దాని రిజిస్ట్రేషన్ నెంబరు హర్యానాది. ఓనర్ పేరు ముఖేష్ కుమార్. ఆయన హిస్సార్ డిస్ట్రిక్ట్ హర్యానా స్టేట్ వాస్తవ్యం. మనకు ఓనర్ని ముద్దాయిగా చేసడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు మనకి జిల్లాలో పట్టుకున్నటువంటి కేసుల్లో ఇది ప్రథమంగా 194 లాగ్స్, 6028 కిలోలు అంటే 6 టన్నులు లార్జెస్ట్ క్యాచ్ నేను చూసినంత వరకే. మా బుక్ వాల్యూ అయితే దీని 31 లక్షలు కేవలం లాగ్స్ వరకే. ఇంటర్నేషనల్ మార్కెట్లో కోట్లలో ఉన్నాం. ఇదిగా 3 క్రోర్స్ ఉంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లాక్స్ ఇస్ టాప్ క్లాస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా ఈ సందర్భంలో నేను మా స్టాఫ్ ఎవరైతే దీనిలో పాల్పడి ప్రాణాలకు తెగించి కష్టపడి లారీని పట్టుకొని మన రాష్ట్రానికి గర్వమైనటువంటి ఎర్రచందనాన్ని అక్రమ రవాణాకు పాల్పడకుండా కాపాడి ఆ సంపదను మనకు పరిరక్షించినందుకు మా దొరసానమ్మ పనాదారు మరియు శ్రీనివాసులు చెక్ పోస్ట్ హెల్పరు వారందరినీ లీడ్ చేసినందుకు మా రేంజ్ ఆఫీసర్ హరి అండ్ తదితర సిబ్బంది అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే దూకుడుని ఇక మీదట కూడా కొనసాగించి ఇలానే కేసులన్నీ పట్టుకుంటామనేసి